వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్ ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా మనం ఆ స్టోరీని చూస్తే చూడండి ఇక్కడ చాలా కాలం క్రితం ఇద్దరు స్నేహితులు నివసించారు వారి పేర్లు కాసిం మరియు ఆలీబాబా కాసీం ఒక వ్యాపారి ఆలీబాబా ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఆలిబాబా చాలా కష్టపడి పనిచేసిన అతడు సరిపోయేంత డబ్బును సంపాదించలేకపోయాడు ఒకసారి ఆలీబాబా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు అతడు గుర్రాల మీద నలభై మంది దోపిడీదారులను చూశాడు అతడు ఒక చెట్టుని ఎక్కి ప్రతిదీ గమనించాడు వారి యొక్క లీడర్ అరిచాడు ఏమని అరిచాడంటే తలుపు తెరువు అని ఆశ్చర్యకరంగా ఒక గుహ తెరవబడింది వారు గుహలోకి ప్రవేశించారు మరియు వారు బయటకు వచ్చినప్పుడు వారి యొక్క లీడర్ అరిచాడు ఏమని తలుపు మూయి అని అప్పుడు గుహ మూయబడింది అలీబాబు ఆశ్చర్యపోయాడు మరియు వారు చేసిందే చేయాలని నిర్ణయించుకున్నాడు అతడు అదే మాటలను చెప్పాడు మరియు నిధిని పొందాడు అతడు నిధిని సేకరించాడు మరియు దాని గురించి కాసింకి చెప్పాడు కాసిం గుహలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు కానీ బయటకు రాలేకపోయాడు అతడిని దోపిడీదారులు పట్టుకున్నారు మరియు కొట్టారు ఇదే అని మా స్టోరీ ఇప్పుడు మనం దీన్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లేస్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి ఇక్కడ చాలా కాలం క్రితం చాలా కాలం క్రితం అంటే ఎ లాంగ్ టైమ్ ఎగో చాలా కాలం క్రితం ఇద్దరు స్నేహితులు నివసించారు ఓకే నివసించారు అంటే దేర్ లివ్డ్ దేర్ లివ్డ్ నివసించారు ఎవరు ఇద్దరు స్నేహితులు అంటే టూ ఫ్రెండ్స్ దేర్ లివ్డ్ టూ ఫ్రెండ్స్ అంటే ఇద్దరు స్నేహితులు నివసించారు వారి పేర్లు కాసిం మరియు ఆలీబాబా ఓకే వారి పేర్లు అంటే దేర్ నేమ్స్ వర్ వారి పేర్లు కాసిం అండ్ ఆలిబాబా ఓకే తర్వాత కాసిం ఒక వ్యాపారి కాసిం ఒక వ్యాపారి అంటే కాసిమ్ మర్చెంట్ మర్చెంట్ అంటే వ్యాపారి ఓకే అలీబాబా ఒక కట్టెలు కొట్టే వ్యక్తి కట్టెలు కొట్టే వ్యక్తి అంటే వుడ్ కట్టర్ అనమాట అంటే ఏ వుడ్ కట్టర్ కట్టెలు కొట్టే వ్యక్తి తర్వాత ఆలిబాబా చాలా కష్టపడి పని చేసినా ఓకే చేసినా అంటే ఆల్దో అనేది ఉపయోగించాలి మనం ఆల్దో చేసిన ఏం చేసినా ఆలిబాబా చాలా కష్టపడి పని చేసిన అంటే ఆల్దో ఆలీబాబా వర్క్డ్ వెరీ హార్డ్ ఆల్దో దో ఆలీబాబా వర్క్డ్ వెరీ హార్డ్ అంటే ఆలీబాబా చాలా కష్టపడి పనిచేసిన అతడు సరిపోయేంత డబ్బును సంపాదించలేకపోయాడు ఓకే అతడు సంపాదించలేకపోయాడు అంటే హీ కుడెంట్ ఎర్న్ హి కుడెంట్ ఎర్న్ అతడు సంపాదించలేకపోయాడు సరిపోయేంత డబ్బును అంటే ఎన్ మనీ సరిపోయేంత డబ్బును సంపాదించలేకపోయాడు ఒకసారి అంటే వన్స్ ఒకసారి ఆలిబాబా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు ఓకే ఆలీబాబా వెళ్ళినప్పుడు అంటే వెన్

అతడు గుర్రాల మీద నలభై మంది దోపిడీదారులను చూశాడు ఓకే అతడు చూశాడు అంటే హి సా సి అంటే చూడటం అతడు చూశాడు కాబట్టి సా హి సా ఎవరిని చూశాడు నలభై మంది దోపిడీదారులను నలభై మంది అంటే ఫార్టీ దోపిడీదారులు అంటే రాబర్స్ ఓకే హి సా ఫార్టీ రాబర్స్ అతడు నలభై మంది దోపిడీదారులను చూశాడు ఎక్కడ గుర్రాల మీద అంటే ఆన్ హార్సెస్ గుర్రాల మీద చూశాడు తర్వాత అతడు ఒక చెట్టును ఎక్కి ప్రతీది గమనించాడు అంటే అతడు ఫస్ట్ చెట్టును ఎక్కాడు మరియు ప్రతీది గమనించాడు ఇట్లా రాయాలి మనం అతడు ఎక్కాడు ఏం ఎక్కాడు ఒక చెట్టును ఓకే ఈ అంటే ఎక్కటం ఎక్కాడు కాబట్టి క్లైంబుడు హీ క్లైంబ్డ్ ఏ ట్రీ అతడు ఒక చెట్టును ఎక్కాడు అండ్ ప్రతీది గమనించాడు ఇక్కడ గమనించడం అంటే అబ్జర్వ్ చేయడం అనమాట గమనించాడు కాబట్టి అబ్జర్వ్డ్ ప్రతీది అంటే ఎవ్రీథింగ్ ప్రతీది గమనించాడు తర్వాత వారి యొక్క లీడర్ అరిచాడు ఇక్కడ అరవడం అంటే షౌట్ అనమాట అరిచాడు కాబట్టి షౌటాడు వారి యొక్క లీడర్ అరిచాడు అంటే ధైర్ లీడర్ ధైర్ లీడర్ షౌటెడ్ అరిచాడు ఏమని అరిచాడు తలుపు తెరువు అని అంటే ఓపెన్ ద డోర్ తలుపు తెరువు అని అరిచాడు ఓకే తర్వాత ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా అంటే సర్ప్రైజింగ్లీ ఆశ్చర్యకరంగా ఒక గుహ తెరవబడింది ఓకే ఇక్కడ అది ప్యాసి వాయిస్లో ఉంది గుహ తెరవబడింది ఇక్కడ తెరవడం అంటే ఓపెన్ తెరవబడింది కాబట్టి ఇక్కడ త్రీ ఫామ్ని ఉపయోగించాలి అంటే ఏ కేవ్ గుహ అంటే కేవ్ ఏ కేవ్ వాజ్ ఓపెన్డ్ తెరవబడింది ఓకే తర్వాత చూస్తే చూడండి ఇక్కడ వారు గుహలోనికి ప్రవేశించారు వారు ప్రవేశించారు అంటే దే ఎంటర్డ్ దే ఎంటర్డ్ ఎక్కడికి గుహలోని కాబట్టి దే ఎంటర్డ్ ద కేవ్ వారు గుహలోకి ప్రవేశించారు మరియు అండ్ వారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన మనం వెన్ను ఉపయోగించాలి వారు బయటకు వచ్చినప్పుడు అంటే వెన్ దే అవుట్ వారు బయటకు వచ్చినప్పుడు వారి యొక్క లీడర్ మళ్ళీ అరిచాడు ఓకే వారి యొక్క లీడర్ మళ్ళీ అరిచాడు అంటే దేర్ లీడర్ షౌటెడ్ అగైన్ మళ్ళీ అరిచాడు ఏమని అరిచాడు ఈసారి తలుపు మూయి అని అంటే క్లోజ్ ద డోర్ తలుపు మూయి అని మళ్ళీ అరిచాడు అప్పుడు గుహ మూయబడింది అప్పుడు అంటే దెన్ గుహ మూయబడింది ఇక్కడ మూయమంటే క్లోజ్ మూయబడింది కాబట్టి ఇక్కడ మనం త్రీ ఫామ్ని ఉపయోగించాలి దెన్ ద కేవ్ వాజ్ క్లోజ్డ్ ఓకే గుహ మూయబడింది ఆలిబాబా ఆశ్చర్యపోయాడు అంటే ఆలిబాబా వాజ్ సర్ప్రైజ్డ్ ఆలిబాబా వాజ్ సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపోయాడు మరియు అండ్ వారు చేసిందే చేయాలని నిర్ణయించుకున్నాడు ఓకే ఫస్ట్ మనం రాద్దాం నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకోవడం అంటే డిసైడ్ నిర్ణయించుకున్నాడు కాబట్టి డిసైడెడ్ నిర్ణయించుకున్నాడు ఏమని చేయాలని అంటే టు నిర్ణయించుకున్నాడు చేయాలని ఇంతవరకు రాసా డిసైడెడ్ టు డూ చేయాలని నిర్ణయించుకున్నాడు వారు చేసిందే ఓకే వారు చేసిందే అంటే వాట్ దే డిడ్ వారు ఏదైతే చేశారో అదే చేయాలని అలీబాబా నిర్ణయించుకున్నాడు అని ఇక్కడ అర్థం అనమాట తర్వాత అతడు అదే మాటలను చెప్పాడు మరియు నిధిని పొందాడు ఫస్ట్ ఇది అర్థం అతడు అదే మాటలను చెప్పాడు అతడు చెప్పాడు అంటే హి సెడ్ అతడు చెప్పాడు అదే మాటలను ద సేమ్ వర్డ్స్ హి సెడ్ ద సేమ్ వర్డ్స్ అంటే అతడు అదే మాటలను చెప్పాడు మరియు అండ్ నిధిని పొందాడు ఇక్కడ నిధి అంటే ట్రెజర్ పొందాడు గెట్ అంటే పొందటం పొందాడు కాబట్టి ఘాట్ అండ్ గాట్ ద ట్రెజర్ నిధిని పొందాడు తర్వాత అతడు నిధిని సేకరించాడు ఓకే ఇక్కడ సేకరించడం అంటే కలెక్ట్ చేయడం అనమాట అతడు సేకరించాడు అంటే హీ కలెక్టెడ్ హీ కలెక్టెడ్ ద ట్రెజర్ నిధిని కాబట్టి హీ కలెక్టెడ్ ద ట్రెజర్ నిధిని సేకరించాడు మరియు అండ్ దాని గురించి కాసింకు చెప్పాడు ఓకే చెప్పాడు ఎవరికి కాసింకు ఫస్ట్ ఇది రాద్దాం దే తర్వాత దాని గురించి అని రాద్దాం ఓకే అండ్ టోల్డ్ కాసిమ్ కాసిమ్కి చెప్పాడు దాని గురించి అంటే అబౌట్ దట్ దాని గురించి చెప్పాడు కాసిం గుహలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు ఓకే కాసిం నిర్ణయించుకున్నాడు అంటే కాసిం డిసైడెడ్ నిర్ణయించుకున్నాడు గుహలోకి ప్రవేశించాలని అంటే టు ఎంటర్ ద కేవ్ గుహలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు కానీ అంటే బట్స్ బయటకు రాలేకపోయాడు అంటే హీ కమ్ అవుట్ ట్ కమౌట్ బయటి రాలేకపోయాడు అతడిని దోపిడీదారులు పట్టుకున్నారు ఓకే అతడిని పట్టుకున్నారు ఓకే అతడు పట్టుకున్నాడు అంటే హీ కార్ట్ అతడినే పట్టుకున్నారు ప్యాసివ్ వాయిస్ అనమాట అంటే హీ వాజ్ కార్ట్ అతడిని పట్టుకున్నారు ఓకే హీ వాజ్ కార్ట్ అతడిని పట్టుకున్నారు ఎవరు దోపిడీదారులు కాబట్టి హి వాజ్ కాట్ బై ద రోబర్స్ దోపిడీదారుల చేత అతడు పట్టుబడ్డాడు అని అర్థం అనమాట ఓకే అండ్ కొట్టారు అంటే ఇది కూడా వాయిస్ అతను కొట్టలేదు అతడినే కొట్టారు కాబట్టి ఇక్కడ కొట్టడం అంటే బీట్ కొట్టారు మనం త్రీ ఫామ్ రాయాలి కాబట్టి బీట్ బీట్ బీటెన్ కాబట్టి అండ్ బీటెన్ హిమ్ అతడిని కొట్టారు ఓకే ఇది అనమాట స్టోరీ దీన్ని మొత్తం మనం ఒకసారి చూస్తే చూడండి ఇక్కడ ఏ లాంగ్ టైమ్ ఏగో చాలా కాలం క్రితం దేర్ లీవ్డ్ టూ ఫ్రెండ్స్ ఇద్దరు స్నేహితులు నివసించారు దేర్ నేమ్స్ వర్ వారి పేర్లు కాసిం అండ్ అలిబాబా కాసిం మరియు ఆలిబాబా కాసిం ఈజ్ ఏ మర్చెంట్ కాసిం ఒక వ్యాపారి ఆలిబాబా ఈజ్ ఏ వుడ్ కట్టర్ ఆలీబాబా ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఆల్దో ఆలిబాబా వర్క్డ్ వెరీ హార్డ్ ఆలిబాబా చాలా కష్టపడి పని చేసినా కూడా హీ కుడెంట్ ఎర్న్ అతను సంపాదించలేకపోయాడు ఎన్ మనీ సరిపోయేంత డబ్బును వన్స్ ఒకసారి వెన్ ఆలిబాబా వెంట్ టు ద ఫారెస్ట్ ఆలిబాబా అడవికి వెళ్ళినప్పుడు టు కట్ ద వుడ్ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు హిసా ఫార్టీ రాబర్స్ ఆన్ హార్సెస్ అతడు నలభై మంది దోపిడీదారులను గుర్రాల మీద చూశాడు హీ క్లైంబ్డ్ ఏ ట్రీ అండ్ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ అతడు ఒక చెట్టుని ఎక్కాడు మరియు ప్రతిదీ కూడా గమనించాడు దేర్ లీడర్ షౌటెడ్ ఓపెన్ ద డోర్ వారి యొక్క లీడర్ తలుపు తెరువు అని అరిచాడు సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యకరంగా ఈ కేవ్ వాజ్ ఓపెన్డ్ ఒక గుహ తెరవబడింది తర్వాత దే ఎంటర్డ్ ద కేవ్ వారు గుహలోకి ప్రవేశించారు అండ్ మరియు వెన్ దే కేమ్ అవుట్ వారు బయటికి వచ్చినప్పుడు దే లీడర్ షౌటెడ్ అగైన్ క్లోజ్ ద డోర్ వారి యొక్క లీడర్ మళ్ళీ గుహను మూసేయమన్నట్లుగా అరిచాడు అనమాట దెన్ ద కేవ్ వాజ్ క్లోజ్డ్ అప్పుడు ఆ గుహ మూసివేయబడింది ఆలిబాబా వాజ్ సర్ప్రైజ్డ్ అలీబాబా ఆశ్చర్యపోయాడు అండ్ మరియు డిసైడెడ్ టు డూ వాట్ దే డిడ్ వారు ఏదైతే చేశారో అదే చేయాలని నిర్ణయించుకున్నాడు హీ సెట్ ద సేమ్ వాట్స్ అతడు అవే మాటలను చెప్పాడు అండ్ మరియు గాట్ ద ట్రెజర్ ట్రెజర్ను పొందాడు అంటే నిధిని పొందాడు హీ కలెక్టెడ్ ద ట్రెజర్ అండ్ టోల్డ్ కాసిమ్ అబౌట్ ఇట్ అతడు ఆ నిధిని సేకరించాడు మరియు అది కాసింకు చెప్పాడు అది అంటే దాని గురించి కాసింకి చెప్పాడు అనమాట కాసిం డిసైడెడ్ టు ఎంటర్ ద కేవ్ కాసిం గుహలోనికి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు బట్ కానీ హీ కుడెంట్ అవుట్ అతడు బయటికి రాలేకపోయాడు హీ వాజ్ కాట్ బై ద రాబర్స్ అతడు రాబర్ల చేత పట్టుబడ్డాడు అంటే అతడిని దోపిడీదారులు పట్టుకున్నారు అని అర్థం అనమాట అతడిని దోపిడీదారులు పట్టుకున్నారు మరియు బీటెన్ హిమ్ అతన్ని కొట్టారు ఓకే ఇది అనమాట స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లేస్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేయండి మీరు ఆ బెల్ సిమ్మని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ